ఎందుకీ సందగాలి పదో భాగం తొమ్మిదవ భాగంలో మందారమాల శాలుకి సంజయ్కి తనకి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పాలని నిశ్చయించుకుని నిద్రపోతుంటుంది ఇక ఇప్పుడు తెల్లవారుజామున కల ఎవరో నా చెంపలు స్పృశిస్తున్నారు పెదాల మీద గరుకు స్పర్శ నుదురు మీద వేళ్ల కదలిక కళ్ళు తెరిస్తే ఆ తీపి కరిగిపోతుందేమో అని అలాగే పడుకున్నాను చెవి దగ్గర తడి తడిగా పెదవుల స్పర్శ ఎవరో మంద్రంగా పిల్లన గురు ఊదినట్లు నా చెవిలో మందారా అని పిలుస్తున్నారు కళ్ళు తెరవాలనే ఉంది కానీ సాధ్యం కావడం లేదు గుండెల మీద ఎవరిదో మోహం నా చేత్తో తడిమాను ఆ జుట్టు నాకు పరిచయం ఈ పెదవుల రుచి నాకు తెలిసిందే ఆ కంఠం నాకు ప్రాణప్రదమైనది తెరవలేక తెరవలేక కళ్ళు తెరిచి చూస్తే నా గుండెల మీద గడ్డం ఆంచి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ సంజయ్ తర్వాత గతంలోంచి బయటపడి రమ్య కోసం వెతికాను రమ్య చెయ్యి పట్టుకుని నేను హడావిడిగా లాక్కెళ్ళాను ఏంటి మందారా ఏమైంది అని నిద్రమత్తులో విసుగ్గా అడిగింది అవతల నా నీ జీవితం నాశనం అవుతోంది ఆ ధనుష్గాడు నీ మొహం మీద యాసిడ్ పోస్తానంటున్నాడు ఓవైపు మీ అమ్మా నాన్న ఈ విషయం తెలిస్తే ప్రాణాలు తీసుకుంటారు అన్నాను వాడిని సీరియస్గా తీసుకోనక్కర్లేదని చెప్పాగా శంకర్ దాదాకి చెప్పి వాడి కాళ్ళు విరగ్గొట్టిస్తే నోర్ముయ్ అంత గట్టిగా అరుస్తానని నేను కూడా అనుకోలేదు ఏమిటే సినిమాలు చూసి అదే జీవితం అనుకుంటున్నావా ప్రతి వాడితో తిరగడం అక్కడ ఇక్కడ చేతులు వేస్తే వేయించుకోవడం ఫోటోలు ఫేస్బుక్లో అప్లోడ్ చేయించుకోవడం ఆ తర్వాత నిన్ను జస్ట్ ఫ్రెండ్గా చూశాను సారీ అని ఇంకోటితో లవ్వు మొదటి వాడు ఎదురు తిరిగితే కిరాయి గుండాలకు చెప్తారా ఆ కిరాయి గుండాలు ఆ తర్వాత నిన్ను వదులుతారా వాడు మాత్రం మగాడు కాదు నీలాంటి దాన్ని చులకనగా చూసి అడ్వాంటేజ్ తీసుకోరు రేపు వాడు నిజంగానే నీ మొహం మీద యాసిడ్ పోస్తే ఒక్కసారి ఈ యాసిడ్ దాడుల్లో గాయపడి ప్రాణాలు పోయిన అమ్మాయిల్ని గుర్తు తెచ్చుకో ఎంత నరకం కన్నవాళ్ళకి ఎంత కడుపుకోతా రమ్య మొహంలో మొదటిసారి భయం చూశాను సప్పో చేసి మిమ్మల్ని పెద్దవాళ్ళు కాలేజీలకు పంపేది ఎందుక మీరెప్పుడు ఇలాంటి పనులు చేయలేదా వయసులో ఉన్నవాళ్ళు ప్రేమించుకోరా రమ్య రోషంగా అడిగింది ప్రేమ ఏమన్నావు ప్రేమ బ్యాగ్స్ భుజాన వేసుకుని కాలేజీ బంకొట్టి చీకట్లో సినిమా హాల్లో బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని అక్కడా ఇక్కడ తగులుతుంటే లవ్ పుట్టేస్తుందా చదవాల్సిన పరీక్షలు అమ్మా నాన్నల కళలు జీవితంలో యాంబిషన్స్ ఇవన్నీ తొంగలో తొక్కి వాడు కాలు తొక్కడం వాడు నీ భుజాల మీదుగా చేతులు కిందకు జార్చి చీకట్లో నొక్కడం ఇదే నా అంటే ఇంకా లైఫ్లో ఓనమాలు దిద్దుకోకుండానే గ్రంథం మొత్తం చదివేసిన ఫీలింగ్ నీకు అది మాటలు రానట్లు చూస్తూ ఉండిపోయింది అడిగావుగా చెప్తా విను నీకు వచ్చినలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ నాకు వచ్చేవి ఆ వయసులో ఉన్న ప్రతి ఆడపిల్లకి వస్తాయి కానీ అద్భుతమైన ఆ యవ్వనపు రసస్పందన ప్రేమ అనే మకరందం అందుకోవాలంటే పువ్వు పుష్పించాలి మొగ్గలోనే అందుకోవాలి జుర్రుకోవాలి అనుకుంటే బలవంతంగా మొగ్గని రేకులు చిదిపినట్టే అది జీవితంలో వికసించదు నేల రాలిపోయి నలుగురి కాళ్ళ కింద నలిగిపోతుంది వచ్చి రాని యవ్వనంలో తొందరపడి కాలు జారిన చాలామంది ఆడపిల్ల కథలు ఇవే అంత ఘాటుగా కోపంగా నేను మాట్లాడిన తర్వాత రమ్యలో మార్పు వచ్చింది ఇప్పుడు ఏం చేద్దాం మందారా అక్క అంది తడబడుతూ నాతో రా అని చెప్పాను తర్వాత వరదాచారి గారు నేను చెప్పిందంతా శ్రద్ధగా విన్నారు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ చీఫ్ ఇన్ఛార్జిగా వచ్చారు మా క్లాస్మేట్ ఒక్కుల నాన్నగారు చాలా నిదానంగా రమ్య వైపు చూశారు నీ ఫోటోలు నీకు సంబంధించిన వీడియోలు వగైరా ఆ అబ్బాయి అదే ధనుష్ దగ్గర ఉన్నాయా అని అడిగారు ఫోటోలు సెల్లో తీసినవి అంది రమ్య ఆ అబ్బాయి తండ్రి ఏం చేస్తాడో ఇల్లు ఎక్కడో డీటెయిల్స్ తెలుసా అని అడిగారు ఆయన రమ్య చెప్పింది ధనుష్ చదువులో ఎలా ఉంటాడు అని అడిగారు జస్ట్ యావరేజ్ అంది నవ్వారాయన ఫోన్ నంబర్ చెప్పండి ధనుష్ది నేను చెప్పాను సరే వెళ్ళిరండి ఇంక మీ జోలికి రాడు అన్నారు ఆయన చాలా థ్యాంక్స్ అంకుల్ చేతులు జోడించి రమ్యను మోచేత్తో పొడిచాను నమస్కారం చేయమని మందారా నువ్వు వాడి మాటలు రికార్డ్ చేసి చాలా మంచి పని చేసావమ్మా మా డిపార్ట్మెంట్కి పనికొస్తావు ఆయన నవ్వారు మేము బయటకొస్తుంటే అక్క నువ్వు వాడి మాటలు రికార్డ్ చేసావా ఆశ్చర్యంగా అడిగింది రమ్య రమ్య నీ శంకర్ కన్నా వరదాచారి గారు బెటర్గా డీల్ చేస్తారు కానీ మధ్యలో వినయ్ లైఫ్ని రిస్క్లో పడేశావు అతన్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించు అన్నాను అలాగే అక్క అంది వినయంగా తరువాత మళ్ళీ నా ప్రేమ గుర్తుకొచ్చింది సంజు అన్నాను నిద్రమత్తులో నా గుండెల మీదుగా ముఖాన్ని తెచ్చి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు నేను ఆశ్చర్యంగా అతని మొహాన్ని నా రెండు చేతులతో పట్టుకున్నాను నువ్వేనా అని అడిగాను నీ నేనే చెప్పాడు ఆ తర్వాత నేనేమి అనే పరిస్థితి లేదు అతని పెదవులు నా పెదవులను మాట్లాడినివ్వలేదు వేకువ తెల్లబోతూ చూస్తుంటే చీకటి చిన్నబోయి జారుకుంది అతని ముఖాన్ని నా నుండి విడదీసి అతని జుట్టుని చెరిపేసి ఏయ్ ఎలా వచ్చావు ఇంత త్వరగా ఫోన్ అయినా చేయలేదే అన్నాను రావలసి వచ్చింది ఆప్తుల కోసం అన్నాడు నాకు షాక్ కొట్టినట్టుగా శాలు గుర్తుకొచ్చింది ఇతను అది రమ్మంటే వచ్చాడు నా కోసం కాదు అనిపించింది సన్నగా ఈర్ష్య నన్ను చుట్టేసింది నిద్రలే కలు తెరు అతను అసలు నిద్రపోతేగా అని ఆవిలిస్తూ లేచి కూర్చున్నాను కాఫీ ఇవ్వు అన్నాడు నేను కిచెన్లోకి వెళ్లేసరికి డికాషన్ తీసి పాలు కాస్తూ అల్కా కనిపించింది వాస్తవం నా కళ్ళ ముందు ఆడింది అయ్యో మీకెందుకు శ్రమ అన్నాను నాకు పని చేయకపోతే పని చేయకపోతే తోచదమ్మా అందావిడ మందారా షాంపూ ఏది ఇందులో అంటూ కిచెన్లోకి వచ్చిన సంజయ్ని చూసి ఆవిడ విస్తుపోయింది సంజయ్ శాలు ఫ్రెండ్ అదే మా ఇద్దరికీ ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చాడు అన్నాను నేను నా వుడ్బీ అని పరిచయం చేస్తే శాలుని కూడా ఓ గంట తర్వాత అదే చెప్తూ పరిచయం చేస్తుందేమోనని భయం వేసింది బ్రేక్ఫాస్ట్కి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అసలు సంజు ఇంట్లో తినొద్దంటాడేమో నన్ను సెలవు పెట్టేయమంటాడేమో అని అతని కోసం వస్తే అప్పుడే స్నానం చేసేసి డ్రెస్సప్ అయ్యి బుద్ధిగా లాల్చీ పైజామాలో కూర్చుని అల్కాతో మాట్లాడుతున్నాడు నేను బయటకు రాగానే మేమిద్దరం శాలు దగ్గరికి వెళ్తున్నాము రాత్రంతా ఏం హైరాణ పడిందో ఏమో ఒక్కతే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో అన్నాడు అల్కా లేచి తన హ్యాండ్ బ్యాగ్తో రెడీగా నిలబడింది నన్ను రమ్మని మాట వరుస కూడా అనలేదు కారు తీసుకువెళ్తావా అని అన్నాను నేను వద్దు నీకు ఇబ్బంది ఆ పాయే అన్నాడు అల్కాతో ఇద్దరు వెళ్ళిపోతుంటే బాల్కనీలో నిలబడి చూశాను నేను శాలు అతన్ని చూడగానే పరిగెత్తుకొచ్చి కౌగరించుకుంటుంది అది నాకు తెలుసు ఆ ఇబ్బంది తప్పించుకోవడానికి ఇలా చేశాడా అనుకున్నాను ఈరోజు కూడా రారనుకున్నాను అంది నీతు నన్ను చూసి నీతు నిన్న కథలో హీరోయిన్ తన బావ కోసం ప్రేమించిన వాడిని మోసం చేయడం కరెక్టేనా అని అడిగాను మోసం కాదు కరెక్ట్ సెలెక్షన్ మన కోసం పడి ప్రాణాలు వదిలే వాళ్ళు ఉన్నప్పుడు వన్ నైట్ స్టాండ్కి ఎందుకు ఇంపార్టెంట్ ఇవ్వాలి అని అంది వన్ నైట్ స్టాండ్ ఆ మాట నాకు గుచ్చుకుంది నిజంగా మాది అంతేనా డీప్ లవ్ కాదా నేను అతన్ని ప్రేమించాను మరి అతను శాలు అతని భుజం మీద వాలి ఉంటుంది అతను ఆమె తల నిముతూ శాలు నేను వచ్చాక ఇంకన్నీ నేను చూసుకుంటాను దిగులు పడకు అంటాడు రా డాడీకి మన విషయం చెప్దాం అని ఆయన జబ్బు చిటికలో మాయమవుతుంది అని అతను చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంది అల్కా అంకుల్ తల దగ్గర నిలబడి ఉంటుంది శాలిని డాడీ సంజు వచ్చేశాడు ఇతనే నా వుడ్ బి అంటుంది అంకుల్ మొహంలో వెలుగొస్తుంది అల్కా వైపు చూస్తాడు ఆమె నవ్వుతుంది శాలిని చేతిని సంజు చేతిలో పెడతాడు తల్లిదండ్రులుగా తమ వంతు బాధ్యత తీర్చుకున్నందుకు ఆ ఇద్దరు ఆనందంగా చూస్తారు అల్కా తన కళ్ళు తుడుచుకుని అంకుల్ కళ్ళు తుడుస్తుంది క్యాంటీన్కి వెళ్దామా నీతో నా భుజం మీద చెయ్యి వేస్తూ అడిగింది నా కడుపు నిండిపోయినట్లుంది అన్నాను ఎందుకో ఈ ఆఫీసులోంచి రోడ్డు మీదకు పరిగెత్తికెళ్ళి ఈ ప్రేమలన్నీ ట్రాష్ అని అరవాలనిపించింది అంతలో వివేకం హెచ్చరించింది సంజు నన్నేం మోసం చేయలేదు శారినీ తండ్రితో అసలేం చెప్పాడో కూడా తెలీదు ఎందుకు నాకు ఈ బాధ ఏమిటి దుఃఖం నేను ఎక్స్ట్రా ఆర్టిస్టుని శారణి సంజయ్ హీరో హీరోయిన్లు ఆంటీ అంకుల్ సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ ఈ ఆలోచన నన్ను కాల్ చేస్తోంది ఏదో ఒకటి నిందాం కమ్ నీతూ బలవంతం చేస్తోంది సమోసా తింటుంటే మనసే కాదు నోరు చేదుగా మారింది వద్దు అంటూ ప్లేట్ దూరంగా తోసేశాను నా సెల్ మోగుతోంది ఆ దానికోసం బ్యాగ్ అంతా వెతికాను వినిపిస్తోందే కానీ కనిపించదు ప్రతి సెకను ఒక యుగంలా అనిపిస్తోంది సెల్ కనిపించింది అది శాలు నంబర్ ఎంతో నిరుత్సాహంగా అనిపించిన తీసి హలో అన్నాను మందారా అని శాలు ఏడుస్తోంది ఏమైందే అని అడిగాను డాడీ ఈజ్ నో మోర్ అని అది వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది అప్రయత్నంగా నాకు ఏడుపొచ్చేసింది ఎన్నో కథలకి ముగింపులు మార్చి సడన్గా జీవితాలను ఒక మలుపు తిప్పి సంజీవరావు అంకుల్ ఈ లోకం నుండి శాశ్వతంగా తప్పుకున్నాడు సంజయ్ వచ్చేదాకా అంకుల్ మాట్లాడుతూనే ఉన్నారట ఇతన్ని చూసి దగ్గరకు పిలిచి శాలు అంతా చెప్పింది దాన్ని నువ్వే బాగా చూసుకోవాలి అని శాలు చేతిని సంజు చేతిలో పెట్టారట మళ్ళీ ఛాతీ నొప్పి వచ్చిందట డాక్టర్ వచ్చి చూసి గుండె ఆగిపోవడంతో షాక్స్ పెట్టారట అయినా ఆయన చలనం లేకుండా అల్కా వైపు చేతిని చాపి ఆమె కళ్ళలోకి చూస్తూ నిశ్చలంగా ఉండిపోయారట అల్కాని పట్టుకోవడం ఎవరి తరం కాలేదు ఆమె దుఃఖం ఎవరు మాత్రం తీర్చగలరు ఆమె మళ్ళీ ఒంటరిదైపోయింది నేను వెళ్లేసరికి బాడీని మార్చిలో పెట్టారు హైదరాబాద్ తీసుకువెళ్లడం గురించి సంజు శాలు మాట్లాడుకుంటున్నారు జరిగిందంతా ఏడుస్తూనే అల్కా నాతో చెప్పింది అంటే శాలిని సంజయ్ల పెళ్లి విషయం విన్న తర్వాత అంకుల్ నిశ్చింతగా పోయారన్నమాట సంజయ్ వైపు చూశాను బిజీగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ శాలిని దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ కనిపించాడు నన్ను పట్టించుకోలేదు సంజు వస్తే అన్నీ అతనే చూసుకుంటాడు అని శాలిని అనడం నాకు గుర్తొచ్చింది అల్కాని ఓదారుస్తూ ఆమె పక్కన కూర్చున్నాను నా బిడ్డ దురదృష్టవంతుడు అంది ఆమె తర్వాత మనిషి పోవడం కారణమే తండ్రి పోవడం భర్త పోవడం చాలా బాధాకరం వాళ్ళ దుఃఖం నేను కాదనలేను కానీ ఎదురుగా నా కళ్ళ ముందే సంజు నాకు సంబంధించిన వ్యక్తిలా కాక చాలా పరాయి వ్యక్తిగా కనిపిస్తూ శాలిని అల్కాని తీసుకుని బాడీతో పాటు ట్యాక్సీలో హైదరాబాద్ వెళ్తూ ఒక్కసారి కూడా నువ్వు వస్తావా అని అడగకపోవడం నన్ను పట్టించుకోకపోవడం ఇంకా బాధాకరం ప్రేమ ఎంత నరకమో తెలియాలంటే ప్రేమలో పడడం తప్ప గత్యంతరం లేదు ట్యాక్సీ స్టార్ట్ అవ్వబోతుంటే సంజు అని పిలిచాను మందారా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ టేక్ కేర్ అన్నాడు థ్యాంక్స్ అన్న ఒక్క ముక్కతో బంధం తుంచేశాడా చనిపోతున్న వ్యక్తికి ఇచ్చిన మాటకు కట్టుబడి జీవితాంతం శాలినితో ఉండిపోతాడా అనిపించింది శాలిని దగ్గరగా తీసుకుని కూర్చున్నాడు శాలిని దుఃఖంతో నాకు చేయి చూపించింది అల్కా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉంది సంజయ్నే చూస్తున్నాను అతను శాలిని కళ్ళు తుడుస్తున్నాడు నా వైపు చూడలేదు తర్వాత ధనుష్ తండ్రి వచ్చాడని రమ్య రహస్యంగా నా చెవిలో చెప్పింది నేను ఉలిక్కిపడి నా తలపుల్లోంచి బయటపడి బాబా ఉన్నారా అని అడిగాను నాన్నతోటే మాట్లాడుతున్నాడు అంది నేను హడావిడిగా బయటికి వెళ్ళాను ఆయన బట్టతలతో నడి వయస్సులో బక్కపలచగా ఉన్నాడు చూడగానే మర్యాదస్తుడే అనిపించాడు కళ్ళు ఎర్రగా ఏడ్చినట్లున్నాయి బాబూ నేను వాడికి బుద్ధి చెప్తాను పోలీస్ దెబ్బలు ఓర్చుకోలేడు కేసు వెనక్కి తీసుకోండి మీ కాళ్ళు పట్టుకుంటాను అంటున్నాడు ఏమిటిదంతా బాబాయ్కి అర్థం కావడం లేదు పిన్ని చాలా కంగారు పడి తలుపులు దగ్గరగా వేస్తూ రమ్య ఈయన ఏమంటున్నారు అంది బయట ఇంకా చాలామంది చుట్టాలున్నారు తాతయ్య దగ్గు వినిపిస్తోంది ఆయనకి తెలిస్తే తట్టుకోలేడు విజయత్తకి ఆరాలు ఎక్కువ తెలిస్తే ఊరంతా టామ్ టామ్ చేస్తుంది పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియడం లేదు బాబాయ్ నేను చెప్తాను అని ముందుకు వెళ్ళాను ధనుష్ రమ్య వెంట పడుతున్నాడు అది వేరే ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే మొహం మీద యాసిడ్ పోస్తా అన్నాడు నేను అతన్ని బుజ్జగించి బతిమాలి చూశాను వినలేదు అందుకే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో కేసు పెట్టాం అన్నాను ఏదో తెలియని తనం నేను బుద్ధి చెప్పుకుంటాను ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే స్టేట్కి వెళ్ళిపోతాం తల్లి ఇంకా మీ అమ్మాయి పేరే ఎత్తకుండా చూస్తాను వాళ్ళమ్మ హార్ట్ పేషెంట్ కనికరించండి అని ఆయన చేతులు జోడించి అడుగుతున్నాడు బాబాయ్ నా వైపు ఆయన వైపు అయోమయంగా చూస్తున్నాడు నేను అలాగే నేను వరదాచారి అంకుల్తో మాట్లాడతాను కానీ మనం ముందు ధనుష్ని కనవ కలవాలి అతనిలో మార్పు వచ్చిందో లేదో నేను చూడాలి అప్పుడే కంప్లైంట్ వాపస్ తీసుకుంటాను అన్నాను అలాగే వెళ్దాం రాతల్లి నేను కారు తెచ్చాను అన్నాడు ఆయన మందారా ఇంకా పిల్ల పెళ్ళయ్యి అత్తగారింట్లో గృహప్రవేశం చేయలేదు ఇంతలోనే ఈ ఉపద్రవం పోలీస్ కేసులు గొడవలు ఏమిటి నాకేం బోధపడ్డం లేదు అన్నాడు బాబాయ్ రమ్యదేం తప్పులేదు నేను చూసుకుంటాగా మీరు వర్రీ కాకండి బాబాయ్ అన్నాను రమ్య ఏడుస్తూ ఐఆమ్ సారీ అక్క అని నన్ను చుట్టేసింది జరిగిన వాటికి బెదిరిపోయినట్టుంది పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది ఉష్ అందరూ వింటారు ఊరుకో అని దాన్ని ఊరుకో పెట్టి నేను అన్నయ్య మా కారులోనే వస్తామని ధనుష్ తండ్రిని ఫాలో అవ్వమని పోలీస్ స్టేషన్కి బయలుదేరాము జరగబోయే పరిస్థితులను ఊహించలేక తప్పటడుగులు వేయడం ఈ వయసులో సినిమా పాటకి స్టెప్పులు వేయడం అంత ఈజీ ధనుష్కి వాస్తవం తెలియజేశారు అప్పటికే పోలీస్ స్టేషన్లో అతను తల ఎత్తలేదు తల వంచుకుని అన్నింటికీ తల ఊపాడు లైఫ్ అంటే మూడు గంటల్లో అయిపోయే సినిమా కాదు మీరు చేసే ప్రతి పని మీ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మీ అమ్మా నాన్నల మొహాలు చూడు అన్నాను ధనుష్ కన్నీళ్లతో తండ్రి వైపు చూశాడు ఆయన కొడతాడు అనుకున్నాను కానీ ఏడుస్తున్న కొడుకుని దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నాడు ఇంతకన్నా చావు దెబ్బ ఏముంది కన్నవాళ్ల ప్రేమని ఈ తరం అర్థం చేసుకోగలదా అన్ని సంతకాలు అయి మేము వచ్చేస్తుంటే సారీ అన్నాడు ధనుష్ నాతో వెళ్ళు వెళ్ళి కాళ్ళ మీద పడు నీ ఫ్యూస్ ఫ్యూచర్ నాశనం అయిపోకుండా ఆ అమ్మాయి కాపాడింది అన్నాడు వాళ్ళ నాన్న నేను ఆగి ధనుష్ భుజం మీద చేయి వేశాను ఆవేశం స్థానంలో ఆలోచన పెంచుకో ప్లీజ్ నీ లైఫ్ చాలా వాల్యుబుల్ ఇలాంటి అర్థం లేని పనుల కోసం నాశనం చేసుకోకు అన్నాను అతను కన్నీళ్లు కార్చాడు మేం కారు ఎక్కాక కూడా నేను ఇంకా చాలా ఎమోషనల్గానే ఉన్నాను అన్నయ్య నా చేతి మీద చెయ్యి వేసి రిలాక్స్ బుజ్జి అన్నాడు రమ్య వరకు తెచ్చుకుంది ఆ ధనుష్ నిజంగానే దాన్ని ఏమైనా చేసి ఉంటే దాని జీవితం ఏమయ్యేది ఛ బుద్ధి లేని పనులు బాధగా అన్నాను అన్నయ్య పెదవుల మీద చిరునవ్వు మెరిసింది నీలో ఇంత ఆలోచన తెలివి ఎక్కడివిరా ఎంత ఆరిందాతనం నీ గురించి నేను ఇంకా బెంగపడేదేమీ లేదు ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ అన్నాడు అన్నయ్య వైపు చూశాను చాలా గిల్టీగా అనిపించింది ఈ కాన్ఫిడెన్స్కి నేను అర్హురాలినా నా జీవితం కూడా నేను చింపుకుని కూర్చున్నాను కుట్టడానికైనా వీలుందా ఎవరు తెలివైన వాళ్ళు ఉండరన్నయ్యా ఎక్కడో అక్కడ తప్పు వేస్తాం అన్నాను తప్పు చేయడానికి అర్హత ఏవీ తెలియని వయస్సు నువ్వు అది దాటి మెచ్యూరిటీ వైపు వచ్చేసావు అన్నాడు అన్నయ్య తప్పు చేయడానికి వయసు ప్రతిబంధకమా అన్నయ్యకి ఏం తెలీదు ఏ వయసులో అయినా తప్పులు జరుగుతాయి రమ్య పద్దెనిమిదికి నేను ముప్పైకి సంజీవరావు అంకుల్ డెబ్భైకి వయసు తప్పుని ఆపగలదా ఇంటికి ఇంటికొచ్చేశాక కూడా రమ్య విషయం కళ్ళతో తప్ప మేం బాబాయ్ పిన్నిలకి ఏం చెప్పలేదు రమ్య తలుపులు వేసుకుని ఏడుస్తోంది ఎంత ప్రమాదం దాటిందో దానికి ఇప్పుడు తెలుస్తోంది సౌమ్య అత్తగారింట్లో గృహప్రవేశం సత్యనారాయణ వ్రతమట అందరూ వెళ్లారు పిన్ని నన్ను రమ్యని చాలా అడిగి నేను అలసిపోయాను అనడంతో వదిలిపెట్టి వెళ్ళిపోయింది పిన్ని కూడా నాతో పాటు ఉండిపోయింది వాళ్ళంతా వెళ్ళాక రాధ పిన్ని మందారా మనం సౌమ్య గది సర్దాలి రా అంది ఇప్పుడెందుకు పిన్ని ఇప్పుడేగా కాస్త సావకాశం దొరికింది బద్ధకంగా అన్నాను వేళ్ళు విరుచుకుంటూ అయ్యో నీకెలా చెప్పాలి రేపు శోభనం కదా అది మళ్ళీ సాయంత్రానికి మొగుడుతో వస్తుంది మళ్ళీ ఓ ముప్పై మంది భోజనాలకు అవుతారు దంపతు తాంబూలాలు అవి ఉంటాయి పురోహితుడు పదకొండు బావు కనుకుంటా ముహూర్తం పెట్టాడు అని గుసగుసగా చెప్పింది నాకు వినడానికే చాలా సిగ్గుగా అనిపించింది అసహ్యంగా అందరూ గదిలోకి వెళ్ళి తాంబూలాలు అందుకుంటారా పైగా ఆ పనికి ముహూర్తం కూడానా ఏమిటిది పిన్ని ఈ రోజుల్లో కూడా చిరాగ్గా అన్నాను అయ్యో ముహూర్త బలం ఉండొద్దు అన్నీ సాంప్రదాయం ప్రకారం చేస్తున్నప్పుడు ఇది తప్పదు అయినా పెళ్ళికాని పిల్లవి నీతో మాట్లాడడం నాదే తప్పులే అంది పిన్ని నాకు ఎక్కడ తగలాలో అక్కడ సూటిగా తగిలింది ఆ మాట పెళ్ళి కాని పిల్లని నాకేమీ తెలీదు అని అలాగే వీళ్ళందరూ అనుకుంటున్నారు అసలు ఆ రోజు ఆ రాత్రి మేము ముహూర్తం చూసుకున్నామా అది సుముహూర్తమా దుర్ముహూర్తమా ఎందుకు నా ప్రేమ ఇలా అయ్యింది తర్వాత జీవితంలో అంత అసహనం ఎన్నడూ కలగలేదు కిచెన్లో పాత్రలన్నీ ఎత్తెత్తి పడేశాను ఆఫీస్కి రాలేదేమిటని నీతూ ఫోన్ చేస్తే రాను అని బ్లంట్గా సమాధానమిచ్చాను హైదరాబాద్ వెళ్ళిన సంజయ్ దారిలోంచి నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు అసలు నేను అనేదాన్ని ఈ విశ్వంలో ఉన్నట్లే అతనికి గుర్తులేదనుకుంటాను శాలిని చేసింది సంజు ఉన్నాడు కాబట్టి అన్నీ సక్రమంగా జరిగాయి అన్నయ్య ఒక్కడే వచ్చాడు టెన్త్ డే సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాం నువ్వు వస్తావా సంజునే చూసుకుంటున్నాడు సంజు లేకపోతే నేనేమైపోయేదాన్నో ఇలా సంజు 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 ఇదే గోల ఆ సంజు మాత్రం నాకు ఫోన్ చేయలేదు నేను ఎంత పిచ్చిదాన్నో నాకు అర్థమైంది శారిని అంత ధైర్యంగా అతను నావాడు అని ఉండగలిగింది కానీ నేను ఎందుకు ఉండలేకపోతున్నాను నాకు ఆ నమ్మకం ధీమా లేవు మాది వన్ ఐ స్టాండ్ దానిది చాలా ఏళ్ళ సహచర్యం అంకులు అల్కా చేతిని శాలిని చేతిలో పెట్టారు శాలిని చేతిని సంజయ్ చేతిలో పెట్టాడు అందుకే వాళ్ళందరూ బాండ్ అయ్యారు మరి నేను నేను ఒంటరిని ఒకటి ఒంటరి అంకె నేను ఒకటిని రాత్రంతా భారంగా గడిచింది నా దిండు తడిసిపోయింది ఆఫీస్లో కూడా అన్ని తప్పులు చేశాను నా ప్రాణానికి బ్రాంచ్ హెడ్ లేడీ వచ్చింది లేడీ బాసెస్ మగాళ్ళలా లిబరల్గా ఉండరు నన్ను గదిలోకి పిలిచి తలంటు పోసి పంపించింది నీతు అడిగింది ఎందుకు మందారా ఈ మధ్య చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నారు అని లైఫ్ డిస్టర్బ్ అయింది అని చెప్పలేకపోయాను మధ్యలో అంకుల్ పోయారని విని అమ్మ నాన్న వెళ్ళొచ్చారుట అమ్మ ఫోన్ ఆ శాలిని పక్కన సంజయ్ ఉన్న కుర్రాన్ని చూశాను సంజయ్ అన్న కుర్రాన్ని చూశాను ఈడు జోడుగా కనిపిస్తున్నారు ఫోన్లో నాకు చెప్పింది అప్పుడు చెప్పింది ఇతని గురించేనా ఎంత బాగున్నాడో చూడు అది కూడా చూసేసుకుంది నువ్వు ఊ అను కస్తూరి తమ్ముడు ఉన్నాడట అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట ఒకసారి ఫోటో చూడు చాలు అంటూ అమ్మా నాకు అవసరమైనప్పుడు చెప్తా అన్నాను అవసరమైనప్పుడే పెళ్ళా ఏమిటా మాటలు ఆవిడ ఇంకా ఏదేదో అంటుంటే ఫోన్ పెట్టేశాను మాటకి మాట పెరిగితే ఈ మూడ్లో ఏమంటాను అని భయం వేసింది అమ్మా నాన్నలు చూసిన సంబంధం బుద్ధిగా చేసుకుని పిల్లల్ని కని కాపురం చేసుకోక ఈ సంజు నా జీవితంలోకి ఎందుకు వచ్చినట్లు ఛీ వస్తే మాత్రం నాకు బుద్ధి లేదు ఆ రాత్రి అసలు ఏమని ఆలోచించాను ఇడియట్ని చాలాసేపటికి తట్టింది అసలు ఆ రాత్రి ఏమీ ఆలోచించలేదు నేను చాలా తెలివైన దానిని అని మా వాళ్ళు మా అన్నయ్య అంతా అనుకుంటున్నారు ఎవరి తెలివితేటలు మాత్రం ఆ సమయంలో పనికి వస్తాయి రాధపిని నవ్వుతూ మల్లెపూలు గులాబీలు తీసుకొద్దాం అందారా అసలు పళ్ళెంలో ఈ సువాసనలు వచ్చే క్యాండిల్స్ పెట్టి లైట్లు తీసేద్దాం బాగుంటుంది కదూ అని ఏదేదో చెప్తోంది నాకు ఆ రాత్రి చల్లని గాలి తెల్లని పక్క పక్కన మంద మధురమైన సంగీతం మంద్రమైన నీలి రంగు కాంతి అన్నీ గుర్తొస్తున్నాయి సౌమ్యని మోటుగా తయారు చేయకూడదు ఈ పట్టు చీరలు వడ్డనాలతో అని పిన్ని అంటుంటే ఒకటొకటిగా నన్ను విడిచి దూరంగా వెడివేయబడ్డ నా బట్టలు వద్దు వద్దంటూ వేడుకోలుతో వేడికి దగ్గరైన నా తనువు పొరలు పొరలుగా తొలగిన నా సిగ్గు రాత్రంతా నాతో పాటు జాగారం చేసిన దీపం వగలని తనివి తీరా చూసిన అగరు పొగలు కాంక్షతో కూడిన అతని తీపి నవ్వు అనంతమైన అనురాగాన్ని జలపాతంలా కురిపించిన అతని చూపులు ఆపై ఎగసిపడే కోరిక తీరం చేర్చే ఆలంబన మందారా ఏం ఆలోచిస్తున్నావు రాధపిన్ని కుదిపి అడిగింది అదా అది తడబడ్డాను ఇది అపురూపమైన రాత్రి కావాలి మందారా ఆడపిల్ల తన సర్వస్వం అరిటాకులో పెట్టి అందించే నైవేద్యం భర్తనే భగవంతుడిగా కొలిచి అర్పిస్తుంది అని చెప్పుకుపోతోంది పిన్ని దీనికి ముహూర్తాలు మేడతాళాలు తంతు ఎందుకు పిన్ని అనాలనిపించింది పిన్ని తన ధోరణిలోంచి బయటపడి నా దగ్గరకు వచ్చి నా నిమిరి ఇవన్నీ ఈ పాటికి నీ కూడా జరగాల్సిన ముచ్చట్లు తల్లి కానీ నువ్వెందుకో మొండిగా పెళ్లికి సరైన అండం లేదు ఇవన్నీ ఆడపిల్ల జీవితంలో జరగాలి ఆ తర్వాత మాతృత్వం సృష్టి అంటే ఇదే మరి అని చెప్పుకుపోతోంది పిన్ని ఓకే పదో భాగం ఇక్కడితో ఆపేద్దాం పదకొండవ భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ